కూల్ వాటర్ ఎందుకు తాగకూడదు? మన పొట్టలో ఎప్పుడూ జఠరాగ్ని మన శరీర ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువగా వేడి ఉంటుంది, ఉండాలి కూడా. ఆ వేడి మీదనే మనం తిన్న ఆహారం జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగాలంటే మినిమం టెంపరేచర్ పొట్టలో ఉండాలి. చల్లని నీరు త్రాగటం వల్ల జఠరాగ్ని పొట్ట చల్లారిపోతుంది. చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి కొంత టైం తీసుకుంటాయి. ఈ సమయం ఉదాహరణకు 15 నిమిషాలు పట్టిందనుకోండి. ఈ 15 నిమిషాలు పొట్టలో ప్రేగులు స్తబ్దుగా ఉండిపోతాయి లేదా స్లో అయిపోతాయి. తిన్న ఆహారం అరగటం లేటయ్యే కొద్దీ గ్యాస్, విషాలు వంటివి పొట్టలో తయారవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, గోరువెచ్చని నీరు త్రాగటం వల్ల పొట్టలో కొవ్వులు త్వరగా కరుగుతాయి. చల్లని నీటి వల్ల కొవ్వులు గడ్డకట్టి జీర్ణమయ్యేందుకు లేటవుతాయి. భోజనం వెంటనే నీరు త్రాగవద్దు, కనీసం 1 గంట గ్యాప్ అయినా తీసుకోవాలి. ఒకవేళ తాగాలనిపిస్తే గోరువెచ్చని నీరు త్రాగటం ఉత్తమం. చలికాలంలో బిందెలో నీరు కూడా తాగవద్దు. అతి వేడివి తాగినా లివర్కు, ప్రేగులకు నష్టమే.